Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విపక్షాలపై జగన్ ఎదురులేని బాణం. షాకింగ్ ఫోటోతో వైసీపీ పోస్ట్ వైరల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల వ్యూహాలతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సంక్షేమ పథకాలను అందిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ ప్రజల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక వైఎస్ఆర్సీపీని ఎలాగైనా ఓడించి వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టి ప్రజల మద్దతు పొందాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎవరికి వారు తమదైన శైలిలో మాటల తోటాలను ఎక్కుపెడుతున్నారు. ఇక సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ఏపీ ప్రజలు ఆలోచించేలా పోస్టులు పెడుతున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వచ్చే ఎన్నికలలో పొత్తులతో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ చేయకుండా ప్రయత్నం చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నాయని అందరికీ అర్థమైంది. ఇక బీజేపీని కూడా జగన్కు వ్యతిరేకంగా పొత్తులోకి తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే పేదవారి కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, పేదవారికి అండగా ఉండే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నేతలు. అందులో భాగంగానే ట్విట్టర్లో ఒక ఫోటోను పోస్ట్ చేసి ఇది పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. ఇక ఈ ఫోటోలో సీఎం జగన్ ఒకవైపు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మరోవైపు ఉన్నారు. పేదలంతా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. వారి కోసం పెత్తందారులతో జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తున్నారని ప్రజలకు చెప్పే విధంగా ఆ పోస్ట్ ఉంది. అందులో అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ యుద్ధంలో మీ మద్దతు ఎవరి వైపు అంటూ ప్రశ్నిస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా పేదల కోసం పోరాటం చేస్తున్నారని భావన వచ్చేలా ఆ పోస్ట్ ఉంది.